రామానాయుడు గారు మన, నేను అప్పట్లో హైదరాబాదు 95లో వచ్చా, 95లో ఏంటి మన రామానాయుడు గారు ఒక కళ్యాణ మండపం ఒకటి పెట్టాడు, అక్కడే డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నీ మేమందరం అలాగే ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అప్పుడు నాకు అనిపించింది ఈ ఎవరైనా ఉంటే చిరంజీవి వీళ్ళందరూ రూపాయి మా లాంటి వాళ్ళకి కళాకారులకి మేము సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం, నేను నిజంగా ఎప్పుడో చచ్చిపోయామండి. ఓహో ఇటు ఇటు చూస్తేనైనా అర్థం చేసుకుంటారు ప్రజలు. ఓకే నాకు శాకర్ని రై ఊరు వెళ్ళిపోరా సార్ హిందూ పేపర్ అని ఉండేది అన్న, చైతన్య నువ్వు ఏడున్నావో తండ్రి రే నీ ఆత్మ శాంతించాలి, మీ తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోవాలి, రే శాకరా రే నా కొడక నువ్వన్నా అర్థం చేసుకోరు. మన అమీర్పేటలో మెరుండ ఇది ఉండేది, ఓకే అట్లా గోల్డ్ స్పాట్, నాకు అన్నీ గుర్తున్నాయన్న, లేకపోతే నేను ఇలా మాట్లాడినన్న. ఖోఖో కొల అలా శాఖర్ని హిందూ పేపర్లో పడుకోబెట్టి పంపించామండి సార్. నువ్వు ఎప్పుడైనా శాఖర్తో ఇంటర్వ్యూ తీసుకోండి సార్. తప్పకుండా తీసుకుంటా. ఎక్కడి నుంచి పంపించేవాళ్ళు మీరు? ఇంద్రానగర్. ఓకే డ్రైవర్ సునీన్ ఆఫీస్. ఓకే డ్రైవర్ సునీన్ ఆఫీస్ అంటే మా సినిమా ఫీల్డ్ రాకేష్ మాస్టర్ వాణ్ణి అలా జాగ్రత్తగా పంపించి వాడు వచ్చేటప్పుడు నాకు మళ్ళీ 2 లెగ్ పీసులు తెచ్చేవాడు సార్. ఓకే చికెన్ ఫ్రై అట్లా మేమిద్దరం అట్లా నేను శాఖను కాపాడుకున్నా, నన్ను వాడు కాపాడుకున్నాడు. ఓకే అట్లా చైతన్యకి బహుశా నా వయసు అయిపోయింది, వాడిని కూడా కాపాడుకుంటే బాగుండేది, వాడెవడో నాకు తెలియదు పాపం. కానీ వాడు నాకు ఫోన్ చేస్తుంటే మాత్రం నా శాఖలాగా కాపాడుకునేవాడిని ఈ వయసులో. సరే ఎనీవే అమ్మ మీ ఇంటికి నేను త్వరలో వస్తున్నా, మీరు వస్తారా? తప్పకుండా మీతో పాటు మీ ఛానల్తో నేను వస్తా. తప్పకుండా ఆర్టీవీ వాళ్ళకి 1,00,000 రూపాయలు చేద్దాం, నా డబ్బులు నా కష్టాజితం నేను ఇస్తా అన్నయ్య. అలాగనే రోజమ్మ ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి అమ్మా రోజమ్మ అమ్మా నా కుటుంబాన్ని నేను కాపాడాలి అని అన్నావు చూడు, ఇప్పుడు కాపాడమ్మా ఈ కుటుంబాన్ని. నేను 100,000 అంటే నా దగ్గర లేదమ్మో, కానీ నేను సంపాదిస్తా. కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ తిట్టావే, అవన్నీ ఆపేసి ముందు రాజకీయం వదిలేసి ముందు ఈ బిడ్డకి హెల్ప్ చేయమని నేను కోరుకుంటున్నాను, మీరు అడగండి. తప్పకుండా మినిస్టర్ రోజా గారు ఏం స్పందిస్తారు చూద్దాం. మీరు రాకేష్ మాస్టర్ అడిగిన విషయాన్ని కూడా మనం పాస్ ఆన్ చేయాలి. లేదు నేను 100,000 రూపాయలు ఇచ్చిన తర్వాత నేను రోజంతో మాట్లాడతా. కార్పొరేషన్ మీరు అన్న క్యాంటీన్